కు జగనే ఎందుకు కావాలి కార్యక్రమంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అలాగే చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేసుకుంటారని చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పంచాయతీ ప్రజలకు హామీ ఇచ్చారు. తిరుపతి రూరల్ రణధీరపురం సప్తగిరి కాలనీ పంచాయతీలలో బుధవారం ఉదయం జగనే ఎందుకు కావాలి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సప్తగిరి కాలనీ పంచాయతీ ఉప సర్పంచ్ అశోక్ రెడ్డి, రణధీరపురం పంచాయతీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ఉప సర్పంచ్ మల్లెమొగ్గల ఉమాపతి, వైసీపీ నాయకులు సుధా యాదవ్లు ఘన స్వాగతం పలికారు. పంచాయతీ సచివాలయాలలో ఏర్పాటు చేసిన సభలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు పూర్తి చేశారని తెలిపారు. ప్రపంచమంతా కరోనాతో ఇబ్బందులు పడుతుంటే చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటగా నిలిచారని కొనియాడారు. సప్తగిరి కాలనీ రణధీరపురం పంచాయతీలలో దాదాపు 15 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసిన ఘనత చెవిరెడ్డి కుటుంబానికే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి కాలనీ రణధీరపురం పంచాయతీల ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మినిస్టర్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, అదే విధంగా వాళ్ళు తెలంగాణ సీఎం గా ఉన్నారు. అప్పుడు ఏమైంది ఈ జాబులు అంతా చేసేదానికి ముందుకు వచ్చిన మన ఎమ్మెల్యే గారిని విమర్శించే సాయి వాళ్ళది మొన్న ఒక మీటింగ్ పెట్టుకొని మాట్లాడతారు. ఇక్కడ ఉమ్మడి చెట్టుకొని పనిచేసి డెవలప్మెంట్ కాలేదని వాళ్ళ ఇంట్లో ఆరో తెలిసి ఎంత మాత్రం డెవలప్మెంట్ అయిందని, వాళ్ళ పక్కింటి వాళ్ళు తెలిసి ఎంత మాత్రం చంద్రబాబు డెవలప్మెంట్ అయిందని వాళ్ళ మనస్సాక్షి తెలియాలా, అభివృద్ధి చేసే నాయకులు ఎంచుకోవాలా. అంతేగాని విమర్శలు అనేది ఇది శాశ్వతం కాదు. మాకందరికీ మా ఎమ్మెల్యే గారు ఇక్కడ లీడర్స్ అందరు కూడా ఒకే విషయం తెలియజేశారు, ప్రతిపక్షం వాళ్ళు ఎన్నైనా మాట్లాడుకొని వాళ్ళతో మీకు మాట్లాడద్దండి. నేను రాజకీయం అనేది 3 నెలలు మాత్రమే చేస్తాను, ఎలక్షన్ మూమెంట్ లో మీతో 5 సంవత్సరాలు రాజకీయాలు చేయను. నా కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ఏ ఒక్కరైనా సరే నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను గెలిచినానంటే దేవుడి దయ, నా చిన్న ప్రజలు మాత్రమే అంటారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రోడ్లు ఎలా ఉంది, పంచాయతీ ఎలాగా అభివృద్ధి చెందింది, జగనన్న ప్రభుత్వం ఎలాగా పేదవారికి చేరువుగా ఉందని మనకు అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. ఆయన కుటుంబంలో ఒకడిగా మన మధ్యలో ఏమి జరిగినా మీకు తెలుసు. కరోనా టైంలో ఎంత విపత్తు అయిన పరిస్థితి వచ్చినా కూడా వెనకంచు వేయకుండా ప్రతి ఇంటికి ఆయన వంతు సహకారం అందించి మనల్ని అనువను కనిపెట్టుకుంటూ పెళ్లి కానుక కావచ్చు, లేదా ఫ్రూట్స్ కావచ్చు, ఆనందయ్య మందు కావచ్చు, ఇంకా ఎన్నో సదుపాయాలు మనకు అందించిన నాయకులు, చరిత్రని సృష్టించిన వాడు, చరిత్రని రాసిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు, అయితే చరిత్రని సృష్టించిన వాడు ఒక్కడే ఉంటాడు, ఆ ఒక్కడే మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న. అలాంటి ఆయన నా కుమారుణ్ణి మీకు అప్పగిస్తున్నాను, నేను ఎంతైతే చేసినానో దానికి రెట్టింపుగా చేస్తాడు కాబట్టి నా కుమారుని ఆశీర్వదించమని అని అన్న పంపించిన మన యువకిరటం మన మోహిత్ రెడ్డి గారు. ఒక పార్టీకి మద్దతు ఇవ్వాలన్నా, ఆ పార్టీకి ఓటు వేయాలన్నా ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారా లేదా, చేసిన వాగ్దానం చేశారా లేదా అని చెప్పి ఒక్కసారి పెద్దలు ఆలోచించాలి. మన జగనన్న ఎక్కడికెళ్ళినా ఒకే మాట చెప్తున్నాడు, నా వల్ల మీ కుటుంబానికి మంచి జరుగుంటే, నా వల్ల మీ కుటుంబానికి ఏదో ఒక లబ్ధి చెందితేనే నాకు అభివృద్ధి మరియు సంక్షేమం రెండు కూడా సమపాలనలో జరుగుతోంది. ఈ ప్రభుత్వం ఈ పంచాయతీ ఏర్పడక ముందు మనకు కనీసం మౌలిక వసతులు కూడా ఏర్పరచుకునేటువంటి పరిస్థితి ఉండేది. అలాంటి నుంచి ఈరోజు ప్రతి వీధిలో మురికి కాలువలు అయితే ఉంది, సీసీ రోడ్స్, తాగునీటి సౌకర్యం కోసం 2 ఓవర్ హెడ్ ట్యాంక్లు, ఏ అభివృద్ధి కార్యక్రమం కావాల్సినా కూడా మన జగనన్న భాస్కర్ అన్న మోహిత్ గారు వీరందరి సహకారంతో దాదాపుగా 6 కోట్ల పైచిలుకుతో మన పంచాయతీని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. తర్వాత అదేవిధంగా దానికి సమాంతరంగా సంక్షేమ పథకాలు కూడా ప్రతి నెల అవ్వదాతలకి దాదాపు 587 మందికి ఈ పంచాయతీలోనే 1వ తారీఖు వచ్చేసరికి పెన్షన్ రూపంలో 15,80,000 రూపాయలు ప్రతి నెల అవ్వదాతలకి ఇవ్వడం జరుగుతుంది.